బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకి సాధ్యం ఎందుకు ఇందాక మీరు సీరియస్ గా ఉంటుందని చెప్పారు వాణిజ్య సెటిల్ అవుతా కలిసి వాళ్ళు కదా సీరియస్ గా అంటే ఎవరన్నా వచ్చి పలకరిస్తే మాట్లాడుతుంది సెపరేట్ గా చైర్ వేసుకుంటుంది వాళ్ళ పక్కన మందర ఉంటుంది కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది సో మెయింటైన్ చేయటం అనమాట ఓకే ఎందుకంటే తన గత చరిత్ర వేరు చిన్న చిన్న భాషలు వేసుకుని వచ్చింది ఇప్పుడు పెద్ద హీరో అయింది సో మరి అది మెయింటైన్ చేయాలి కదా ఓకే అప్పుడు గత చరిత్రలో ఉండేటటువంటి మనుషులు వచ్చి పలకరించడానికి కూడా జంక్ అయ్యేటటువంటి మెయింటెనెన్స్లో ఉండేది అనమాట సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అయితే చూసేవాళ్ళకి మాత్రం కొంచెం ఆరోగెంట్ లాగా అని అనిపిస్తుంది ఓకే తర్వాత ఆవిడ మ్యారేజ్ విషయంలో కూడా డాక్టర్ గారు పరిచయం అయ్యారు డాక్టర్ గారు వీళ్ళకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డాక్టర్ గారి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు సో వాళ్ళతో కొంచెం మంచి రేప ఏర్పడింది రేప ఏర్పడిన తర్వాత వాళ్ళ మదరు వాళ్ళ మదరు చాలా స్ట్రిక్ట్ మదర్ వాణేశ్వరీ మదరు అసలు ఆ స్ట్రిక్ట్నెస్ ఆవిడ దగ్గర నుంచే నేర్చుకుందే ఈవిడే సో ఇప్పుడు బాగా సంపాదిస్తుంది పేరు వచ్చింది అన్నీ వచ్చాయి ఇసుక లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా ఒక ఒక టైంలో మ్యారేజ్ అవ్వాలి ఎవరికైనా సో ఆ మ్యారీడ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి వాణిశ్రికి పెళ్లి చేయాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళ మదర్ కలిగింది వాళ్ళ అక్క భావాలకు కూడా కలిగింది కలిగిన తర్వాత డాక్టర్ గారు వచ్చిపోతున్నారు కదా ఈ డాక్టర్ గారినే చేసుకుంటే పోద్ది కదా మనతో బాగా కలిసిపోయాడు ఫ్యామిలీ మెంబర్స్ కలిసిపోయారు అని చెప్పి వీళ్ళు అనుకుని ఒక పద్ధతి ప్రకారం అసలు వాళ్ళిస్త్రీ కాస్త కంఫర్ట్ మూడ్లో ఉండేటప్పుడు అమ్మాయి నీకు పెళ్లి చేయాలి అని అంటే నవ్వింది కలగానే నవ్వింది పెళ్ళింటే నీకు ఎందుకంటే ఒక వైభవంతో వెళుతా ఉంది ఒక పెద్ద పడవలాగా వెళుతా ఉంది ఆవిడ కెరీర్ నాకు ఆ పెళ్ళ ఏం పెళ్ళి ఎవరు ఎవరు చేసుకుంటారు నన్ను అంది అంటే పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడు పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడు ఎవరు అని అంటే మన డాక్టర్ గారు ఏం చెప్పారు చెప్తే నవ్వింది అబ్బాబేబే అదేం లేదు అది ఇదని చెప్పి అన్న తర్వాత మళ్ళీ కన్విన్స్ చేస్తే తనకే ఒక థాట్ వచ్చింది సరే అన్నీ ఉన్నాయి కదా సరే పెళ్ళి అంటున్నారు కదా ఒక మ్యారీడ్ లైఫ్ అది ప్రతి వాళ్ళకి కావలసినటువంటిది అందులో ఉన్న ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే సరే పెళ్ళి అంటున్నారు కదా అనేటటువంటి థాట్ వచ్చి సరే అతనితో నేను ఒకసారి మాట్లాడాలి అంది అనంటే మీటింగ్ అరేంజ్ చేశారు మీటింగ్ అరేంజ్ చేస్తే ఆయన ఏమో కూర్చున్నాడు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాడు డాక్టర్ గారు ఈవిడేమో ఏమండి ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటానంట చూడండి నేను ఒక మాట చెప్తున్నాను నేను నేను నల్లగా ఉంటాను నన్ను సినిమాల్లో వచ్చేసి ఇంత అంధత్తనని మీరు అనుకుంటే అది మీ పొరపాటు నేను ఒంటి నిండా బాడీ పెయింట్ వేసుకుంటాను బాడీ పెయింట్ వేసుకుని మేకప్ వేసుకొని ఇంత విగ్గులాగా కిరీటంలాగా హెయిర్ కట్టుకుని ఆ చీర కట్టుకోవడంలో ఆ స్కిల్స్ అన్నీ వాటితో నేను బాగా కనిపిస్తాను నేను మేకప్ తీసిన తర్వాత నువ్వు ఇలాగే ఉన్నావేంటి అని మీరు అనుకోవచ్చు లోపల బయటకు అనకపోయినా కాబట్టి ఇది పరిస్థితి అని అనేసరికి అలా మాట్లాడేసరికి ఆయన ఏమంటాడు పాపం వాళ్ళు చదువుకున్నాడు డాక్టరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అనేసరికి సరేనమ్మా అని అన్నాడు అంటే పర్సనల్ లైఫ్లో కూడా తర్వాత ఆవిడే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పిందండి ప్రేమనగర్లో ఒక ఈగో అనండి ఒక అభిజాత్యం అనండి అటువంటి క్యారెక్టర్ చాలా బాగా పొగరగా ఉండేటటువంటి ఒక క్యారెక్టర్ చేసింది ఇది సో అటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను నేను ఆ క్యారెక్టర్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది సో అలాగే నాలో ఉండేటటువంటి ఒక ఇది నాకు ఏర్పడింది అని తనే ఒప్పుకుంది ఎస్పెషలీ ప్రేమనగర్లో ఉండేటటువంటి క్యారెక్టర్ మంచి అభిమానం ఆత్మాభిమానం ఉండేటటువంటి క్యారెక్టర్ కదా ప్రేమనగర్లో వేసింది అటువంటి క్యారెక్టర్స్ దానికల్ నా ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఉంది అయితే అది వాళ్ళు ఎరగెన్స్ అనుకుంటారు అని ఆవిడ సమర్థించుకుందో లేకపోతే ఒరిజినల్గా ఆవిడ ఫీలింగ్ చెప్పిందో ఆవిడకి తెలియాలి మరి